మొత్తానికి మీ పెళ్లి జరుగుతున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. నేనైతే మీ పెళ్లి జరుగుతుందని, మనమందరం ఇలా పెళ్లిలో కలుస్తామని, ఆనందంగా గడుపుతామని అస్సలు అనుకోలేదు సార్. ఎలా అనుకుంటాం? ఆ రోజు శశి మేడం ఆఫీస్కి వచ్చి అంత గొడవ చేశాక ఈ పెళ్లి జరుగుతుందని ఎలా అనుకుంటాం? మనం అనుకున్నా అనుకోకపోయినా ఆ దేవుడు అనుకున్నాడు, అందుకే పెళ్లి జరుగుతుంది. అవునవును, అందుకే పెళ్లి జరుగుతుంది. శశి మేడం మా పక్కింటి ధనంజయ గారి అమ్మాయిలాగా తింగర్ పళ్ళు చేసే అమ్మాయి కాదు, కాబట్టే ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. మీ పక్కింటి ధనంజయ గారి అమ్మాయి ఏం చేసింది? తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని లాస్ట్ మినిట్ లో కళ్యాణ మండపం నుంచి మిస్ అయిపోయి పెళ్లి అయిపోయేలా చేసింది తింగర్ పిల్ల. అయినా మన పెళ్లి చెడగొట్టడానికి ఇంతకటి దాకా మనం అన్ని ప్రయత్నాలు చేసి ఇప్పుడు పెళ్లి జరుగుతున్నందుకు సంతోషించడం ఏంటి? నేను ముడుపు కట్టేటప్పుడు నన్ను వదిలేస్తే గాజుల కింద పడిపోయి అపశృతి జరుగుతుంది అని చెప్పానా? శశి కూడా ఒక రకంగా తింగరదే. తను కూడా అలాంటి తింగర పనిచేసి లాస్ట్ మినిట్లో మిస్ అయిందంటే రెండు కుటుంబాల పరువు పోవడమే కాకుండా భానుమతి బామ్మ వాళ్ళ పరువు కూడా పోతుంది. అలాంటిదేం చేయొద్దని శశికి వార్నింగ్ ఇవ్వాలి. అవును, సడన్ గా నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి? ఇప్పుడు నేను నిన్ను వదినా అని పిలవాలా, శశి అని పిలవాలా? అన్నయ్య పెళ్ళాం కాబట్టి వదినా అని పిలవాలనుకో. మరి నేనేమని పిలవాలి? నాకు శిష్యురాలు కాబట్టి శశి అని పిలవాలా, అన్నయ్య పెళ్ళాం కాబట్టి వదినా అని పిలవాలా? అన్నయ్య పెళ్ళం లేదు, అలాగే ఆమకాయ లేదు. ఇద్దరు నన్ను శశి అనే పిలవండి, కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే. నీ పేరు రంగానా? అవునమ్మా. పెద్దవాడు నిన్ను పిలుస్తుంది, వెళ్ళు. పెళ్లి కూతురికి కూల్ డ్రింక్స్ ఇచ్చి వెళ్తానమ్మా. ఇది నేనిస్తానులే, కానీ నువ్వు తొందరగా వెళ్ళు, లేకపోతే పెద్దవాడి కోపం వస్తుంది. అలాగేనమ్మా, మీరు ఇచ్చేయండి. ఇంతకీ హనీమూన్కి ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారు? చంద్రమండలం మీదకి. మేడం కూల్ డ్రింక్. మేడం మేడం మీరు కూడా తీసుకోండి. ఓకే.
ఏంట్రా అన్నయ్య, పెళ్లి కూతురు రూమ్లోకి వచ్చావు? దారి తప్పొచ్చావా, దారి చేసుకుని వచ్చావా? తనతో కొంచెం మాట్లాడాలి. పెళ్ళయ్యే వరకు మాట్లాడకుండా ఆగలేకపోయావా? సర్లే, మాట్లాడుకోండి, మనం బయటికి వెళ్దాం పదవి. మేడం, కూల్ డ్రింక్ ఇప్పుడొద్దు, బాగా కూల్గా ఉంది మేడం, తీసుకోండి. నేను కూల్గా లేను, తర్వాత తీసుకుంటాను, వెళ్ళు. ఓకే మేడం.